హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ రవీందర్ ప్రస్తుతం మనతో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపించబోతున్నాయి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా కొంత పుంజుకుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది అందులో భాగంగానే ఇటు ఈటల గారు కానివ్వండి జూపల్లి గారు కానివ్వండి పొంగులేటి కానీ వీళ్ళంతా పార్టీలోకి రాబోతున్నారు ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ కొంచెం జోరు పెరగనుందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఒక మారల్ బూస్ట్ ఇక్కడ ఉన్న తెలంగాణకు కానివ్వండి ఇంకా మిగతా ఎందుకంటే కంటిన్యూగా అన్ని కొద్దిగా గతంలో జరిగిన మూడు నాలుగు ఎలక్షన్స్ గుజరాత్ హిమాచల్ గెలిచినాం అనుకోండి అట్లా రెండు మూడు రాష్ట్రాలు ఓడిపోవడంతో సౌత్లో ఒకే ఒక రాష్ట్రం ఉన్నది బీజేపీ కర్ణాటక సో సౌత్లో బీజేపీకి అవకాశం లేదు సో ఈ అన్ని రాష్ట్రాలలో ఉన్నది కర్ణాటక ఒక్కటి సో అక్కడ కూడా దాదాపు నాకు తెలిసి 62 కిలోమీటర్లు మోడీ గారు ర్యాలీ తీసినట్టున్నారు 1-2 డేస్ అమిత్ షా గారు 32 సభలు పెట్టి ఉంటారు హోమ్ మినిస్టర్ గారు అంటే వాళ్ళు మెయిన్ పర్సన్స్ ఇంకా నడ్డా గారు ఇంకా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రులు వ్యవస్థ సకలం భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులంతా కూడా కర్ణాటకలో వచ్చారు కానీ ప్రజలు అక్కడ ఉన్న కర్ణాటక ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కరప్షన్ గవర్నమెంట్ అన్నది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు సో ప్రజల నిర్ణయానికి వచ్చినప్పుడు ఎవరు వేరే వాళ్ళు చెప్పినా వినరు ఇది నిదర్శనం సో దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఒక పకడ్బందీగా అందరూ కూర్చోబెట్టి రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారు కానివ్వండి డికే శివకుమార్ గారు అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎలక్షన్ కొట్లాడడంతో మేము గెలిచినాం రేపు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ఓకే సో కంపల్సరీ అది మారల్ బూస్టింగ్ రెండవది ఏంటంటే బీజేపీలో సరే వాళ్ళు ఢిల్లీకి పోతుంటుంటారు వార్తలు ఇది మనం చెప్పడం కంటే కూడా న్యూస్ ఛానల్స్లో పేపర్స్లో బండి సంజయ్ని మార్చాలని కొందరు నాయకులు పోయి చెప్తున్నారు రోజు పేపర్లో వస్తుంది సో మొన్న ఏదో కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి బండి సంజయ్ని మార్చాలని వాళ్ళే చెప్పడం జరిగింది సో వీళ్ళంతా బండి సంజయ్ ముందుకు తీసుకెళ్ళలేడు గెలిపియలేదని ఒక వర్గం సో ఇవన్నీ రిఫ్లెక్ట్ కావడంతో కొద్దిగా కవిత అరెస్ట్ కాకపోవడంతో కూడా బీజేపీలో ఉన్న నాయకులు ఏం కొన్ని మీ టీవీ ఛానళ్ళల్లో చూసిన నేను పేపర్లలో చూసిన సరే వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పడం కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే లోపల ములాఖాత్ అయిందని కింద ప్రజలు అనుకుంటారు అన్నది మీరు ఏదేమైనా కూడా బీజేపీ సిద్ధాంతం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది గెలిస్తే మేము గెలవాలి అంటే మీరు ఏ రాష్ట్రంలోనో చూసుకోండి అది మీరు వెస్ట్ బెంగాల్ చూసుకోండి ఇంకా ఏ రాష్ట్రం అన్నా చూసుకోండి గెలిస్తే మేము గెలవాలి లేకుంటే అక్కడ ఉన్న రీజనల్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ మాత్రం గెలవద్దు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ టార్గెట్ వాళ్ళు ఓకే సో ఆ ప్రణాళికలనే రాజకీయం తయారవుతుంది బీజేపీ వాళ్ళది ఎప్పుడు కూడా ఓకే సో వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ రావద్దు మేము గెలవలేకపోతే టీఆర్ఎస్నైనా గెలవనిస్తారు సో ఆల్మోస్ట్ టీఆర్ఎస్ బీజేపీ అనేది ఒకటే ఎందుకంటే నీకు ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానివ్వండి మిగతా బిల్లులో డైరెక్ట్ సపోర్ట్ చేసారు తర్వాత కొద్దిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎదుగుడు స్టార్ట్ అయిందో కేసీఆర్ ఒక స్ట్రాటజీ ఏం చేసిందంటే ఈ కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి బీజేపీ పార్టీని లేపేయండి ఓకే సో అది కొద్దిగా మళ్ళీ ఆయనకే ఇబ్బంది అయింది అయిన తర్వాత మళ్ళీ కవిత ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కేసులో A1, A2, A3, A4 సరే ఛార్జ్షీట్లో ఆమె ఏముందో నాకు అంత లీగల్గా తెలియదు కానీ A1కి ఏముంటుందో A10 కూడా గంతే ఉంటుంది సో వాళ్ళంతా అరెస్ట్ అవుతారు కానీ ఈ మొక్కతో ఎందుకు అరెస్ట్ కాదు ట్రాన్సాక్షన్ జరిగిందన్నది బహిరంగంగా సీబీఐ చెప్పింది కదా వీళ్ళు ఢిల్లీలో ఈ హోటల్లో మాట్లాడారు ఇవన్నీ డాక్యుమెంట్ బహిరంగంగా కూడా పెట్టారు కదా ఎక్కడెక్కడ మాట్లాడారు ఏం మాట్లాడారు మరి ఇంతవరకు కూడా కస్టడీలోకి తీసుకోలేదు సో అది అండర్స్టాండింగ్ అన్నమాట రాజకీయంగా ఇప్పుడు అంతే రాజకీయ ఇప్పుడు మనం అక్కడ వివేకానంద రెడ్డి గారిది ఇదైంది అన్వెస్టెడ్ వారిని అరెస్ట్ చేయలేదు ఏం అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ అరెస్ట్ చేయాలంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు గతంలో గాలి జనార్దన్ రెడ్డిని అక్కడ ఐకాను ఒక ఊపు ఊపినోని 4 గంటల రాత్రి తీసుకొచ్చి హైదరాబాద్కు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేరా అంటే ఇది పొలిటికల్ గ్రీవెన్స్ అంటే వాళ్ళని బచాయించాలనుకుంటే కారణాలు చెప్తారు రాజకీయ అవసరాల కోసం వ్యవస్థలు వాడుకుంటారు చెప్తారు ఇప్పుడు సోనియా గాంధీని ఈడీ ఆఫీస్కు ఆరోగ్యం బాగాలేకున్నా టార్చర్ చేయాలంటే పిలిపిస్తారు అంతే ఓకే అది రాజకీయం అంటే అది
ఇప్పుడు సంస్థలు కూడా ఏవి కూడా ఇండిపెండెంట్గా చేయటం లేదు. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏది చెప్తే కేంద్ర ప్రభుత్వం అంటే ఇక బీజేపీ, బీజేపీ ఏం చెప్తే కూడా ఆ సంస్థలన్నీ అదే రకంగా యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వెళ్తుందా, లేకపోతే మన ఈ మధ్య చర్చ నడిచింది షర్మిల ఎవరెత్తున్నారో, డికే శివకుమార్ గెలిచారు, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పనిచేయబోతున్నాయి తెలంగాణలో అనే ఒక చర్చ నడుస్తుంది, నిజంగా ఏమైనా పొత్తులు ఉంటాయన్నా లేకపోతే సింగిల్గా వెళ్ళే అవకాశం? నేనేమంటున్నానంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితే క్లియర్గా చెప్పారు పొత్తులు ఉండేయని, రెండుసార్లు చెప్పారు మేము ఏ పార్టీతోటి పెట్టు పెట్టుకోమని వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు, మళ్ళీ మొన్న మధ్యలో ఎక్కడో ఒక జాగ్రత్తలు చెప్పారు. ఓకే, పొత్తులు అనేటివి ఉండే. సో ఇక షర్మిల గారు డికే శివకుమార్ గారు కలిసారంటే మా నాన్నగారికి మొదటి నుంచి పరిచయం ఉంది, నేను దాని పరంగానే కలిసినని చెప్తూ, ఒకవేళ అలయన్స్ వస్తుందా లేకుంటే ఆమెనే పార్టీ విలీనం చేస్తుందా ఇవన్నీ కూడా హైకమాండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే పొత్తులు కానీ విలీనాలు కానీ ఉండే, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా ఇబ్బంది కాకుండా ఉంటే జరుగుతాయని నేను అనుకుంటున్నాను. గత తప్పిదాలు ఈసారి జరగకుండా జరిగాయి, రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు చెప్పినాక ఇంకా ఇప్పుడు శ్రీధర్ డీసీసీ అధ్యక్షుడు పోయి పొత్తులు కావాలని ఇంకా శ్రీధర్ గారు అల్టిమేట్గా రాహుల్ గాంధీ నిర్ణయమే మా నిర్ణయం కదా. ఇక వారు చెప్పినాక నాకు ఒకవేళ పొత్తు పెట్టుకోవాలని ఉందనుకోండి, సపోజ్ ఈ మా నాయకుడు చెప్పినాక ఇక నేను కూడా మాట్లాడకూడదు, వారు చెప్పిందే ఫైనల్. ఓకే, సో ఏది చెప్పినా వారు చెప్పిందే ఫైనల్. ఓకే,